ఆరోగ్యశ్రీ పథకాన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోతా ఉన్నాం ప్రతి పేదవాడికి కూడా వెయ్యి రూపాయలు దాటితే వైద్యం ఖర్చు అన్నది పేదవాడికి ఉచితంగా రావాలి అనే ఒక దృఢమైన లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం మనం అధికారంలోకి లేకి రాకమునుపు ఉన్న వైద్య చికిత్సలను ఈరోజు రెండు వేల రెండు వందల చికిత్సలకు దీన్ని తీసుకొని పోవడం జరిగింది ఇందులో భాగంగానే వెస్ట్ గోదావరి జిల్లాలో దీనికి సంబంధించి జనవరిలో గత జనవరిలో ఒక ఎక్స్పెరిమెంట్ జిల్లాగా పైలట్ ప్రాజెక్టుగా వెస్ట్ గోదావరి జిల్లాలో జనవరిలో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు ఈరోజు రెండు వేల రెండు వందల రోగాల రెండు వేల రెండు వందల చికిత్సలకు దాదాపుగా పెంచిన పరిస్థితిలో మరో ఆరు జిల్లాలను ఈ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధికారంలోకి మనం వచ్చిన తర్వాత వెయ్యి యాభై తొమ్మిది చికిత్సలు ఏదైతే ఉన్నాయో వాటిని మరో రెండు వందల చికిత్సలు పెంచి పన్నెండు వందల యాభై తొమ్మిది చికిత్సలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ అయ్యేట్టుగా కూడా ఆ రెండు వందల్లో కూడా తీసుకొచ్చి రాష్ట్రం అంతటా కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసాం క్యాన్సర్ వంటి రోగాలను కూడా తీసుకొచ్చి కాక్లియర్ క్యాన్సర్ క్యాన్సరు డైకాక్లియర్ ఇంప్లాంట్ క్యాన్సర్ వంటివి కూడా ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి రెండు వందలు పెంచి వెయ్యి యాభై తొమ్మిదిని రెండు వేల యాభై తొమ్మిదికి చేసి రాష్ట్రమంతటా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం మరో అడుగు ముందుకు వేసి దాన్ని ఏకంగా రెండు వేల యాభై తొమ్మిది అని అనుకున్నాం ఆ తర్వాత దాన్ని రెండు వేల రెండు వందలకు పెంచి వెస్ట్ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేయడం జరిగింది ఇప్పుడు ఆ రెండు వేల రెండు వందలను కూడా మరో ఆరు జిల్లాలకు విస్తరింపు చేసి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇది ఆరోగ్యశ్రీలో ఒక మరో మైలురాయి అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఏప్రిల్ ఆరో తారీఖునే కరో కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదే మనం చేసిన తర్వాతనే మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా కూడా స్ఫూర్తిదాయకమయం దాంట్లో నుంచి కూడా ఇంకొక అడుగు ముందుకు వేసి వారం రోజుల కిందట నాన్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కూడా కరోనా ట్రీట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటికి కూడా చేయమని చెప్పి కూడా డబ్బులు మనమే ప్రభుత్వమే ఇస్తుందని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దేశంలోనే మొట్టమొదటిసారిగా దాదాపుగా పద దాదాపుగా వెయ్యి ఎనభై ఎనిమిది ఒకటి సున్నా నాలుగు ఒకటి సున్నా ఎనిమిదికి సంబంధించిన అంబులెన్సులు ఏకంగా ఒకేసారి వెయ్యి ఎనభై ఎనిమిది అత్యాధునిక సదుపాయాలు ఉన్న వాహనాలు వెంటిలేటర్ సపోర్ట్స్ కూడా చాలా మటుకు వెహికల్స్లో కూడా పెట్టడం కూడా జరిగింది ఇటువంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్న వాహనాలన్నీ కూడా ఒకే రోజులోనే రాష్ట్రంలోని ప్రతి మండలానికి కూడా సేవలు అందించడం కోసం ఇనిషియేటివ్ తీసుకున్న ప్రభుత్వం కూడా మనదే వైద్యం చేయించడమే కాకుండా వైద్యంతో పాటు వైద్యం అయిపోయిన తర్వాత కూడా ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా పేదవాడు ఇంట్లో ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో రోజుకు రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని రోజులైనా పర్వాలేదు ఎన్ని రోజులు డాక్టర్లు సెలవు తీసుకోమని చెప్తే అన్ని రోజులు డాక్టర్లు సెలవు తీసుకు చెప్పిన అన్ని రోజులకు కూడా నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు కూడా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద డబ్బులు కూడా ఇచ్చి పంపించే కార్యక్రమానికి కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దేవున్నతో ఆ కార్యక్రమానికి కూడా గొప్పగా చేయగలిగాము అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా చెప్తా ఉన్నా వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బ్రతకడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ మనిషికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఐదు లక్షలు సంవత్సరానికి ఆదాయం ఉన్న ప్రతి కుటుంబంని కూడా దీంట్లోకి తీసుకురావాలి అని చెప్పి తపన తాపత్రయ పడ్డాం ఐదు లక్షల రూపాయలంటే దాదాపుగా నెలకు నలభై వేల రూపాయలు సంపాదించే వ్యక్తికి వ్యక్తిని కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా దాదాపుగా కోటి నలభై రెండు లక్షల ఆరోగ్యశ్రీ కార్డ్స్ విత్ క్యూఆర్ కోడ్ దాదాపుగా హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంతో రూపురేఖలు మార్చడమే కాకుండా ప్రతి హాస్పిటల్ ప్రతి టీచింగ్ హాస్పిటల్ కూడా దాదాపుగా పదకొండు టీచింగ్ హాస్పిటల్ రాష్ట్రం మన దగ్గర మనకు రాష్ట్రంలో ఇంతవరకు అన్ని టీచింగ్ హాస్పిటల్స్ ప్రభుత్వంలో ఎన్నున్నాయని చెప్పి చూస్తే కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి అటువంటివి మరో పదహారు యాడ్ చేయబోతా ఉన్నాం అంటే దాదాపుగా ఇరవై ఏడు టీచింగ్ హాస్పిటల్స్ను తయారు చేయబోతా ఉన్నాం ఇటు ఇట్లా ఈ రకంగా హాస్పిటల్స్ను మెడికల్ కాలేజెస్లో నాడు నేడు కార్యక్రమం కింద పూర్తిగా గవర్నమెంట్ స్టాండర్డ్స్కు ఏదైతే నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో నేషనల్ స్టాండర్డ్స్ దిశగా హాస్పిటల్స్ను పెంచడమే కాకుండా వాటిని వాటిలో ఉన్న వసతులు ఫెసిలిటీసు హంగులు అన్నీ కూడా పెంచడమే కాకుండా కొత్త వాటి నిర్మాణం కోసం కూడా దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నామని కూడా దేవుడి దయతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా మందు తినాలి అని అంటే మందులు ఇస్తే మందులు తినాలి అని అంటే ఆ మందులు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఎందుకనంటే ఆ మందులు తీసుకున్నా కూడా నయం కాదేమో గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కొనుక్కునే బదులు బయటికి పోయి ఎక్కడైనా ప్రైవేట్లో మందులు కొనుక్కుంటే మెటర్ ఇంకా బెటర్ మందులు దొరుకుతాయేమో అని చెప్పి భయం ఉంటుంది ఎవరికైనా అలాంటి పరిస్థితి నుంచి మార్చి పూర్తిగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు ఎక్కడా బయట కూడా దొరకని క్వాలిటీ స్టాండర్డ్స్ మెడికేషన్ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ జిఎంపి స్టాండర్డ్స్ మాత్రమే ఉండే మందులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం